అది త్రేతాయుగం. అపర లక్ష్మీదేవి స్వరూపమైన వేదవతి తపోదీక్షలో ఉండగా రావణుడు ఆమెను మోహించి ఆమె తేజోమయమైన రూపురేఖా విలాసాలకు పరవశుడై ఆమెను తాకాడు. తపోభగ్నమైన ఆమె క్రోధంతో రావణును చూచి, స్త్రీ వల్ల నీవు నీ వంశం సర్వనాశనమైపోతుందని శపించింది. రావణుడు తాకగా మలినమైన తన దేహాన్ని అగ్నికి అర్పించింది. అగ్నిదేవుడు ఆమెను రక్షించి కాపాడాడు. రావణుడు సీతను అపహరించినప్పుడు అగ్ని సీతను రక్షించి వేదవతిని రావణుని వెంట లంకకు పంపించాడు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు వేదవతిని సీత అనుకుని అగ్ని పరీక్ష పెట్టాడు. వేదవతి అగ్ని ప్రవేశం చేసింది. అగ్నిదేవుడు సీతతో పాటు వేదవతిని కూడా రామునికి అప్పగిస్తాడు. రాముడు సందేహంలో పడతాడు. అప్పుడు సీతమ్మ తన కోసం ఎంతో శ్రమ కోర్చిన వేదవతిని భారీగా స్వీకరించమని శ్రీరాముడికి విన్నవించుకుంటుంది. అది విని శ్రీరాముడు ఇబ్బందిలో పడ్డాడు. అప్పుడు ఆ శ్రీరాముడు, ఈ జన్మలో నేను ఏకపత్నీవ్రతుడునని, మరో జన్మలో ఈ వేదవతి ఆకాశరాజపుత్రి పద్మావతిగా అవతరిస్తుంది, నేను శ్రీనివాసుడినై ఆమెను పరిణయమాడతానని దాశరథి సీతకు మాట ఇస్తాడు. ఇక కలియుగంలో ఏం జరిగిందో చూద్దాం. నారదుడు గంగా తీరంలోని కశ్యప ప్రజాపతి యజ్ఞవాటికి చేరాడు. నారద మునీంద్రులకు స్వాగతం. సంతోషం ఋషిశ్రేష్ఠులారా, అన్నట్టు ఈ యజ్ఞ ప్రయోజనం ఏమిటో కాస్త వివరిస్తారా? సర్వలోకాల శ్రేయస్సు, సర్వ ప్రాణుల రక్షణార్థం ఈ యజ్ఞం కశ్యప ప్రజాపతి నిర్వహిస్తున్నారు. మంచిది. స్వప్రయోజనం కోసం కాక లోక కళ్యాణానికి చేసే ఈ యజ్ఞం పరమ పవిత్రం. మరి యజ్ఞఫలం ఎవరికిస్తున్నారు? త్రిమూర్తుల్లో ఒకరికి. ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. త్రిమూర్తుల్లో ఎవరు దీనికి అర్హులు మీరు నిర్ణయించండి నారద. నారాయణ 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 నారాయణ, నేను నారాయణ పక్షపాతినని లోకానికి తెలుసు. కనుక మీలో భృగువును ఆ పనికి వినియోగించండి. ఈ సమస్యకు పరిష్కారం కోసం మునులు భృగు మహర్షిని సమీపించారు. ఆ భృగు మహర్షి తన ఆశ్రమం దగ్గర ఒక చెట్టు కింద ధ్యానంలో ఉన్నాడు. ఓ భృగు మహర్షి, నిష్ఠాగరిష్ఠుడివి, ధైర్య సాహసాలు కలవాడివి నీవే. నీవే త్రిమూర్తుల్లో యజ్ఞఫలానికి అర్హుణ్ణి ఎంపిక చేయాలి. దయచేసి మా విన్నపం ఆలకించండి. సరే మునిశ్రేష్ఠులారా, మీరప్పగించిన పనిని నేను చేస్తాను. ఇప్పుడే ఆ త్రిమూర్తులను దర్శించి వారిలో శాంతము, సహనము, సత్వగుణము మెండుగా కలవాలని ఎన్నిక చేస్తాను. భృగు మహర్షి ముందుగా త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మను దర్శించడానికి బయలుదేరాడు. ఆహా, లోక కళ్యాణం జరగబోతోంది. ఈ భృగు మహర్షి పాదంలో గల నేత్రంతో మరో ముక్కంటి, మరో కోపిష్టి. నారాయణ, నా వంతు పని నేను చేశాను. నారాయణ 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 నారాయణ. సత్యలోకంలో బ్రహ్మ వద్దకు వెళ్ళాడు భృగు మహర్షి.
సరస్వతి, నీ వేణనాదం నా మనసు రంజింపచేసి వినసంపడి చేసింది. మీ ఆనందమే నా కళలకు పరమావధి స్వామి. ఏమి ఈ బ్రహ్మచపలత్వం? నా రాకను కూడా గమనించి నిర్లక్ష్యమా? ఓ బ్రహ్మ, సృష్టికర్తనన్న గర్వంతో భార్యతో కూడి కన్ను మిన్ను కానక నన్ను అవమానించావు. ఇకపై నీకు భూలోకంలో ఆలయాలు పూజలు లేకుండగాక. ఇదే నా శాపం. ఇక నాకు ఇక్కడ పనిలేదు, కైలాసం వెళ్ళాలి. భృగు మహర్షి అక్కడి నుండి పరమశివుడు కొలువు తీరిన కైలాసగిరికి బయలుదేరాడు. పార్వతీ పరమేశ్వర్లు ఏకాంతంగా ఉన్న వేళ ఆ భృగువు అక్కడికి వెళ్లాడు. మహర్షిని చూసి సిగ్గుతో ప్రక్కకు తొలగిన పార్వతీదేవి మునిరాకను పతికి తెలిపింది. ఆ పరమశివుడు మహర్షిని మన్నింపలేదు. నా రాకను గమనించి కూడా నిర్లక్ష్యం చేస్తావా? దర్శించవచ్చిన మునులంటే త్రిమూర్తులకు ఎంత ఆలుసా? ఓ ఋషి, మా ఏకాంతాన్ని భంగం కలిగించడానికి ఎంత ధైర్యం నీకు? ఎవరి అనుమతితో ఇక్కడికి వచ్చావు? ఇలా చేసింది నీవు కాకుండా వేరొకరు అయి ఉంటే తల తీసేవాడిని. ఇక్కడి నుండి వెళ్ళిపో. నా రాకను కూడా గమనించి నిర్లక్ష్యమా? ఎంత అవమానం! శివ, నీకు లింగ పూజలే తప్ప నీ రూపానికి పూజలు లేకుండగాక. ఇదే ఈ భృగువు నీకిచ్చే శాపం. ఇక వైకుంఠం చూడాలి. అటు నుండి భృగు మహర్షి వైకుంఠం వైపు బయలుదేరాడు. పాలకడలిలో శేషతల్పంపై పవళించిన శ్రీహరిని సేవించుకుంటుంది ఆ శ్రీ మహాలక్ష్మి. లక్ష్మి, నా హృదయం నిండా నీవే. నీవు లేని నన్ను నేను ఊహించుకోలేను. స్వామి, మీ వక్షస్థలం నా నివాసం. అక్కడ నేను కాక మరెవరుంటారు స్వామి? మిమ్మల్ని వదిలి నేనెక్కడికి పోగలను? అప్పుడే అక్కడకు చేరుకున్న భృగు మహర్షి వారిని చూసి కళ్లలో నిప్పులు పోసుకున్నాడు. ఈ శ్రీహరి కాంతదాసుడే. ఈ త్రిమూర్తులు ముగ్గురు ముగ్గురే. ఇక ఉపేక్షించి లాభం లేదు. శ్రీహరి, నా రాకును గమనించి కూడా నిర్లక్ష్యం చేస్తావా? దర్శించవచ్చిన మునులంటే త్రిమూర్తులకు ఎంత ఆలుసా? క్రోధంతో శ్రీమాతకు కొలువైన శ్రీమహారాయణుని వక్షస్థలంపై ఆ హఠాత్ పరిణామానికి విస్తుపోయింది ఆ సిరుల తల్లి. భృగు మహర్షి, నాకును గమనించండి, క్షమించండి. మీ పాదస్పర్శతో వైకుంఠం పావనమైంది. స్వామి, ప్రయాణ బడలిక వల్ల మీ పాదాలు ఎంత బాధిస్తున్నాయో మీకు సేద తీరుస్తాను. ఆ నారాయణుడు భృగు మహర్షి పాదంలో గల మూడవ నేత్రాన్ని తన బొటని వెలితో చిదిమి వేశాడు. నారాయణ స్వామి, ఎంత పనిచేశారు స్వామి! గర్వంతో నిన్ను దూషించాను స్వామి. నా పాదంలో ఉన్న కన్నుని చిదిమి నా గర్వాన్ని అణిచావు. సంతోషించిన ముని
సత్యమూర్తి అయిన విష్ణువే యజ్ఞఫలమునకు అర్హుడు అని నిర్ణయించి భూలోకం వెళ్ళిపోయాడు. స్వామి, ఎంతటి దుఃఖైనా అతను నా నివాసమైన మీ వక్షస్థలాన్ని కాలితో అపవిత్రం చేశాడు, నన్ను అవమానించాడు. లక్ష్మి, ఋషులను గౌరవించడం మన విధి. స్వామి, నా అవమానాన్ని మీరు పట్టించుకోలేరు. మీ హృదయంలో నాకు తాను లేదని తెలుసుకోవడం, నేను మీతో ఉండలేను. లక్ష్మి, ఆగు, నీవు లేకుండా నేను ఉండలేను. లక్ష్మి, ఆగు, నీవు లేకుండా నేను ఉండలేను. లక్ష్మి, ఆగు, నీవు లేకుండా నేను ఉండలేను. ఆగు లక్ష్మి, ఆగు. స్వామి, మీరు నన్ను ఆపకండి, నా హృదయం ప్రతరణింది. లక్ష్మి, ఆగు, నీవు లేకుండా నేను ఉండలేను. ఆగు లక్ష్మి, ఆగు. శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి వదిలి వెళ్లడంతో ఒంటరివాడైన శ్రీహరి వైకుంఠాన్ని విడిచి వన మనోహరమైన వెంకటాచల శిఖరాలు చేరాడు. తీర్థ జల పుష్కలమైన పుష్కరిణి సమీపంలోని చింత చెట్టు క్రింద ఒక పుట్టలో నివసించసాగాడు. ఋషులు, దేవతలు, సిద్ధులు వెంకటగిరిపై తృణములుగా, వృక్షములుగా, లతలుగా మారి భగవానుని సేవించుకొనసాగారు. పుట్టలో నివసిస్తున్న పురుషోత్తముని సేవించుకోవడానికి బ్రహ్మ ఆవుగా పరమేశ్వరుడు దూడగా అవతరించారు. కలియుగ అవతార నాటకాన్ని ఆరంభించారు. ఈ విషయాన్ని శ్రీ మహాలక్ష్మికి తెలపడానికి ఆమెను వెతికాడు సూర్య భగవానుడు. చివరికి ఒక చోట కనిపించింది మహాలక్ష్మి. అమ్మా, శ్రీహరి మిమ్మల్ని వెతుకుతూ భూలోకానికి చేరాడు. మీరు ఆ స్వామిని కలవండి. ఏమిటి, శ్రీవారికి నాపై ప్రేమ ఉందా? ఏమిటి, శ్రీవారికి నాపై ప్రేమ ఉందా? అంత మాయ. నాపై ప్రేమే ఉంటే ఆ అవమానానికి స్పందించేవారు కాదా? అమ్మా, ఆ శ్రీహరి సేవకు బ్రహ్మ ఆవుగా శివుడు దూడగా మారి భూలోకం వెళ్ళారు. మీరు ఆ ఆవును, దూడను చోళరాజుకు విక్రయించండి. సరే, నేను ఇప్పుడే ఆ ఆవును, దూడను చోళరాజుకు విక్రయిస్తాను. అది చోళదేశం. చోళరాజు తన ఆస్థానంలో కొలువు తీరి ఉన్నాడు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి గొల్లభామగా మారి ఆ గోవులను చోళరాజుకు విక్రయించడానికి వెళ్ళింది. రాజుగారికి వందనం. అయ్యా, నేను పొరుగుదేశం నుండి వచ్చాను. మహారాజా, ఇవి మేలుజాతి పశువులు, వీటిని మీరు తప్ప మరెవరూ సాకలేరని ఇక్కడికి వచ్చాను. ఆహా, ఈ గోవును చూస్తుంటే శుభలక్షణములు కలిగిన వాటిలా కనబడుతున్నాయి. వీటిని నేను తీసుకుంటాను,
పెంచుకుంటాను. మహారాజుల వారికి వందనం. ఇక నేను సెలవు తీసుకుంటాను. ప్రతిరోజు గోపాలకుడైన మాధవునితో ఆవు దూడ అడవికి మేతకు వెళ్ళేది. పుట్టలో ఉన్న శ్రీహరికి ఆకలి దప్పులు తీరేలా పాలదారులు పుట్టలో ప్రతిరోజు వదిలేది ఆ ఆవు. శ్రీహరి ఆ పాలను సేవించి తన ఆకలి దప్పికలను తీర్చుకునేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. పాల దిగుబడి తక్కువ వస్తుందని గోపాలుణ్ణి మందలించింది చోళరాణి. అయితే కొత్తగా వచ్చిన ఆవుపై తన దృష్టిని పెట్టాడు గోపాలుడు. ఈ ఆవు విడిగా ఎక్కడికి వెళుతుంది, దీన్ని ఆరా తీయాలి అనుకున్నాడు. అదే ఆవు వెనుక నడిచాడు గోపాలుడు. ఆ ఆవు తన పాలధారని ఏకదాటిగా పుట్టలో ఉన్న శ్రీవారికి అందజేస్తుంది. అది చూసిన గోపాలుడు కోపంతో, హే హే నీ అంతు చూస్తాను, ఆగు మాధవ, పవిత్రమైన ఆ గోవును కొట్టకు. గోవుపై పడిన రక్తం మరకలు చూసి చోళరాజు ఆ ప్రాంతానికి వచ్చాడు. స్వామి, మీరెవరు? మా గోపాలకుడు ఎలా మరణించాడు? మీ తలపై ఆ గాయమేమిటి? ఇంతకు మీరు ఎక్కడ్నుంచి వచ్చారు స్వామి? ఏం జరిగింది? దాసుని తప్పుకు రాజే కారకుడు. గోమాతను దండించిపోయి వాడు మరణించాడు. నీవు పిశాచివై జీవించు, ఇదే నేను నిచ్చే శాపం. స్వామి, ఏ పాపమూ ఎరుగని నాకు ఇంత శిక్ష, క్షమించు. ఏ పాపమూ ఎరుగని నాకు ఇంత శిక్ష, క్షమించు స్వామి. ఇదంతా మా గోపాలుడు తెలియక చేశాడు. నా వివాహం చూసిన వెంటనే నీ పిశాచ రూపం వదిలి నిజరూపం వస్తుంది. ఇక వెళ్ళు. ఇక శ్రీనివాసుడు అక్కడ నిమిషం కూడా ఉండలేదు. అక్కడ నుండి పక్క గ్రామానికి బయలుదేరాడు. అక్కడ ఒక ఇంటి దగ్గర నిలిచాడు. అమ్మా, ఇంట్లో ఎవరున్నారు? నా తలకు గాయమయ్యింది, రక్తం కారుతుంది, నా తలకు కట్టు కట్టండి అమ్మా. అమ్మా! అప్పుడు ఆ వకుళాదేవి తన చీర కొంగును చింపి ఆ శ్రీనివాసుడికి కట్టుకట్టింది. ఇక ఆ శ్రీనివాసుడు ఆ ఒకలదేవి దగ్గరే ఉండిపోయాడు. నారద మునీంద్రులు ఆకాశరాజు సన్నిధికి చేరుకున్నారు. నారాయణ్ నారాయణ్, తొండమండల చక్రవర్తి ఆకాశరాజా, విజయోస్తు దిగ్విజయోస్తు. నారద మునీంద్రులకు స్వాగతం. మీ రాకతో ఈ నేల పావనమైంది స్వామి. నిస్సత్తువైన నాకు సంతాన భాగ్యం కలగదా? ఆకాశరాజు విఘ్నేశ్వర పూజ చేసుకుని నాగలి ఎడ్ల కట్టుకుని దున్నడం ప్రారంభించాడు.
చాలాసేపు దున్నిన అనంతరం ఆ ఆకాశరాజు దున్నుతున్న నాగేటి చాలు నుండి వెలువడుతుంది ఒక పద్మం. ఆ అందమైన పద్మం నుండి పుత్తడి కాంతులతో ఒక అందమైన పసిపాప బోసినవులతో దర్శనమిస్తుంది. ఆ బోసినవ్వులు ఒలకబోస్తున్న ఆ పసిపాపను చూసి ఆకాశరాజు ఆనంద పరవశుడయ్యాడు. ఆ పద్మంతో దొరికిన పసిపాపను ధర్మపత్ని ధరణీదేవి చేతుల్లో ఉంచాడు. ఆమె కన్నుల్లో కోటి కాంతులు నిండాయి. ఆమె వక్షజలాల్లో పాలు పొంగి ఆ అమ్మ కారుణ జన్మురాలని అర్థమైంది. పద్మంలో దొరికిన ఆ పసిపాపను పద్మావతి అని పేరు పెట్టి ఆ రాజదంపతులు అల్లారు ముద్దుగా పెంచసాగారు. పద్మావతి దినదిన ప్రవర్ధమానయ్యై యవ్వనంలో అడుగు పెట్టింది. ఒకనాడు ఆమె చెలికత్తెలతో వనవిహారం చేస్తుండగా వృద్ధుని వేషంలో దేవముని నారదుడు అక్కడికి వచ్చాడు. పద్మావతి హస్తరేఖలు పరిశీలించాడు. రాకుమారి, నీవు మహావిష్ణువునే చేపట్టగల భాగ్యశాలివి. నీవు కారణజన్మురాలివి. నీ వివాహము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో జరుగుతుంది. నేను చెప్పినది అక్షరాల సత్యం. ఆ మాటలు విని పద్మావతి సిగ్గుల మొగ్గయ్యింది. నారాయణ 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 నారాయణ. ఒకనాడు శ్రీనివాసుడు సర్వాలంకార భూషితుడై ధనుర్భాణాలు ధరించి అశ్వమధిరోహించి వేటకు బయలుదేరాడు. ఒక మదపుటేనుగును తరిమాడు. ఆ మదగజం పద్మావతి చెలికత్తెలతో విహరిస్తున్న ఉద్యానవనానికి దారితీసింది. ఆ గజరాజాన్ని చూసి పద్మావతి భయంతో కేకలు వేసింది. ఆ అరుపులు విన్న శ్రీనివాసుడు తన అశ్వంపై అక్కడికి వచ్చి బాణం ఎక్కుపెట్టి దానిపైకి వదిలాడు. ఆ ఏనుగు ఆ శ్రీనివాసుడికి వందనం చేసి అక్కడి నుండి వెళ్లిపోయింది. నా పేరు శ్రీనివాసుడు. నేను ఇక్కడే దగ్గర్లో ఉంటున్నాను. ఇక మీకేమీ భయం లేదు. ఆ సుందరముఖం కలిగిన రాకుమారి పేరు నేను తెలుసుకోవచ్చా? ఏనుగు బారి నుండి కాపాడినందుకు కృతజ్ఞతలు. ఆమె ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవి. మేము ఆమె చెలికత్తెలము. ఆహా, ఏమి సౌందర్యం! చెలికత్తెలారా, మీ రాకుమార్తెను నేను వివాహం చేసుకుంటాను. ఓహో, శృతిమించారు. పిచ్చిమాటలు ఆపి మీరిక్కడి నుండి కదలకపోతే మీకు దేహశుద్ధి చేయవలసి ఉంటుంది. పద్మావతిని చూసినప్పటి నుండి శ్రీనివాసుడి మనసు మనసులో లేదు. అతడు ఆ ఆశ్రమంలో అన్యమనస్కంగా ఉన్నాడు. ఏది చూసినా అందులో పద్మావతి రూపమే కనిపించసాగింది. అన్యమనస్కంగా ఉన్న శ్రీనివాసును చూసి అతడిని అడిగింది వకుళాదేవి. నాయనా, ఆ రోజు ఏనుగుని తరిమినప్పటి నుంచి నీవు పరధ్యానంగా ఉన్నావు. ఏమీ తినవు, త్రాగవు, ప్రశాంతంగా లేవు, సంతోషంగా కనబడవు. అమ్మా, నేను ఆకాశరాజు కూతురు పద్మావతిని చూశాను. మొదటి చూపులోనే నా మనసు ఆమె వశమైంది.
ఆమెను మరవలేకుండా ఉన్నాను. అమ్మా, నీవు ఆకాశరాజుని ఈ వివాహానికి ఒప్పించు. ఈ వివాహాన్ని ఎవ్వరూ తప్పించలేరు. సరే, నీ ఇష్ట ప్రకారం నేను ఆకాశరాజును అడుగుతాను. నారదుడు ఆశ్రమానికి వచ్చాడు. నారాయణ 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 నారాయణ. అమ్మా, ముకులాదేవి బాగున్నావా? నీ శ్రీనివాసుడు ఎలా ఉన్నాడు? మా శ్రీనివాసుని గురించి మీకెలా తెలుసు? ముకుల, నీవు పూర్వజన్మలో శ్రీకృష్ణుని పెంచిన యశోదవు. ఆ పరమాత్ముని వివాహం నీవు జరిపించలేకపోయినందుకు ఈ జన్మలో నీ కోరికను తీర్చుకునే వరం పొంది. ఆకాశరాజు కుమార్తె పద్మావతి సాక్షాత్తు వేదవతీదేవి. వారి వివాహం నీ చేతుల మీద జరగవలసి ఉంది. ధన్యురాలిని స్వామి, నేను అదే ప్రయత్నంలో ఉంటాను. తథాస్తు, నేను శ్రీనివాసుని కలిసి వెళ్తాను. నారాయణ నారాయణ. నారాయణ 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 నారాయణ. స్వామి, మరీ ఎంత పరధ్యానమా? నారద రా, ఊరక రారు మహాత్ములు. ఏమిటి విశేషం? స్వామి, మీకు తెలియని విశేషాలు ఈ నారదుడు చెప్పగలడా? సర్వాంతర్యామివి, పద్మావతితో మీ వివాహానికి సన్నాహాలు చేయటమే నా రాకకు విశేషం. స్వామి, మీరు ఇక్కడ నివాసం స్థిరం చేసుకోవడానికి ఆదివరాహస్వామి అనుమతి అవసరం. అలాగే నారద, వారిని దర్శిస్తాను. ఉకులమాత వరాహస్వామి భక్తురాలే. ఆకాశరాజును పద్మావతీమాతను దర్శించుకుని దేవలోకానికి వెళ్తాను. సెలవిప్పించు స్వామి. తథాస్తు నారద. శ్రీనివాసుడు వరాహక్షేత్రంలో ఉన్న వరాహస్వామిని దర్శించడానికి వెళ్లాడు. శ్వేతవరాహస్వామికి శ్రీనివాసుడు వందనం ఆచరిస్తున్నాడు. విజయోస్తు శ్రీనివాస, విజయోస్తు. స్వామి ఆదివరాహమూర్తి, మహాకల్పంలో సృష్టి అంతా జలమయమైనప్పుడు హిరణ్యాక్షుడు భూదేవిని సముద్రగర్భంలో దాచివేస్తే నీవు ఆమెను ఓడించి ఆమెను రక్షించావు. నీ క్షేత్రంలోని తిరుమలలో నేను నివసించడానికి అనుమతి ప్రసాదించు స్వామి. తదాస్తు శ్రీనివాస. స్వామి ధన్యుడిని. నీ క్షేత్రంలో నివసించే నేను అందుకునే పూజలలో ప్రథమ పూజ నీకే జరుగుతుంది. నీ తర్వాతే నేను. నాకు సెలవిప్పించు. తదాస్తు శ్రీనివాస. నారద మునీంద్రులు ఆకాశరాజు సన్నిధికి చేరుకున్నారు. జయము జయము ఆకాశరాజా, ఆ శ్రీమన్నారాయణనే అల్లుడిగా చేసుకుంటున్నాం. అంతకంటే భాగ్యం మరేముంటుంది? నారద మునీంద్రులకు స్వాగతం. మీ రాకతో ఈ నేల పావనమైంది. నారాయణ నారాయణ. ఆకాశరాజా, ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. సెలవిప్పించు. నారాయణ నారాయణ. నేను అమ్మకంటే ముందుగా ఎరుకలసాని వేషంలో పద్మావతిని కలుస్తాను. కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, ఎరుకవే ఎరుక పలుకు, పేరు పద్మావతి. నాగేటి తాలులో పుట్టిన పువ్వులో దొరికిన బిడ్డేను, అపురూపమైన అమ్మవారేను. ఆ ఏడుకొండల దొర శ్రీనివాసును చూసి మనసు పడ్డావే కూన. అతడు ఏడేడు లోకాల వేల్పు నిజరూపాన శ్రీ మహావిష్ణువేను. ఈ అమ్మ అతగాడి అర్ధభాగమేను. నేను ఇటు వెళ్లగానే శ్రీనివాసుని తల్లి పెళ్లి కబురందిస్తాది. ఈ పెళ్లి ఎల్లలోకాలకు పండుగేను. కళ్యాణమే జరిగేనులే. ఎల్లి వస్తా తల్లి. వకుళాదేవి ఆకాశరాజింటికి బయలుదేరుతుంది. మహారాణి, ధరణీదేవి, ప్రణామం. నేను శ్రీనివాసుని తల్లి వకులను. మా అబ్బాయి మీ అమ్మాయి పద్మావతిని ప్రేమించాడు. అంగీకారమైతే కళ్యాణం జరిపించు. మీరు చెప్పవలసింది చెప్పారు, కానీ అమ్మాయి వివాహం రాజుగారి ఇష్టప్రకారం జరుగుతుంది. మీరు వచ్చి వెళ్ళినట్టు నేను రాజుగారికి విన్నవించి కబురు పంపిస్తాను. సరే మహారాణి,
నేను మీ కబురు కోసం ఎదురు చూస్తుంటాను. శ్రీనివాసుడు, శివుడు, బ్రహ్మ కొలువులో కూర్చుని ఉన్నారు. నేను పద్మావతిని వివాహం చేసుకోవాలని సంకల్పించాను. దానికి మీ సమ్మతం కావాలి. అందుకే మిమ్మల్ని తలుచుకున్నాను. మీ సంకల్పాన్ని విన్నవించండి. తథాస్తు. నీ వివాహానికి సకల గణాలతో నేను వస్తాను. శుభమస్తు. జరగవలసిన కార్యమే గనుక తప్పేదే ఉంది? సర్వదేవతలతో నేను దగ్గర ఉండి ఈ కళ్యాణం జరిపిస్తాను. కుబేరా, నా విన్నపం ఆలకించు. స్వామి, ఏమి ఆనతి? విన్నపించండి. వివాహానికి కావలసిన ధనాన్ని చేకూర్చి కలియుగాంతం వరకు నీ రుణం వడ్డీతో తీరుస్తానని మాట ఇస్తున్నాను. స్వామి, ఇదిగో ధనం. స్వామి, నాకు సెలవు ఇస్తుంటాను. గరుడా, నేను వివాహానికి నీ మీదే తరలి పెడతాను. మహాభాగ్యం స్వామి. శ్రీనివాసుడు గరుడ వాహనంపై ఎక్కి తన వివాహానికి బయలుదేరాడు. ముక్కోటి దేవతలు, సురులు, భూసురులు, ఋషుల మధ్య శ్రీనివాస పద్మావతుల కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశరాజుల వారు స్వర్గస్థులయ్యారు. ఆకాశరాజు అంత్యక్రియల అనంతరం వసుదాముడు, తొండమానుడు రాజ్యాధికారి కోసం యుద్ధం చేయడం ప్రారంభించారు. ఆ యుద్ధం వారిద్దరూ ఎవరి మాటను లెక్క చేయడం లేదు.
పద్మావతి దేవి కోరిక మేరకు ఆ యుద్ధాన్ని ఆపడానికి అక్కడికి బయలుదేరాడు శ్రీనివాసుడు. ఆగు వస్తామా, ఆగు తండమాను, మీ ఇద్దరికీ ఈ యుద్ధం తగదు. మీ ఇద్దరూ కలిసి రాజ్యాన్ని సమానంగా పంచుకుని పాలించండి. వారిని ఆపే ప్రయత్నంలో తొండమానుడు వేసిన బాణం శ్రీనివాసుడిని తగిలించింది. అది చూసిన వారిని శ్రీనివాస, నన్ను క్షమించు, నేను పాపని. నేను వేసిన బాణం నీకు గుచ్చుకున్నది. తొండమాను, తెలియక జరిగిన తప్పు. మీరు ఈ రాజ్యాన్ని చెరి సమానంగా పంచుకొని రాజ్యపాలన చేయండి. తొండమాను, శేషాచలముపై వాల్మీకం ఉన్న చోట ఆనంద నిలయాన్ని నీవు నిర్మించాలి. తొండమానుడు, వసుధాముడు రాజ్యాన్ని చెరి సమానంగా పంచుకుని రాజ్యపాలన చేయసాగారు. కొన్నాళ్లకు తొండమానుడు ఆనంద నిలయాన్ని నిర్మించాడు. పద్మావతి శ్రీనివాసులు ఆనంద నిలయంలో ప్రవేశించారు. అంతా బాగానే ఉంది, కాని శ్రీనివాసుడికి లక్ష్మీదేవి లేని లోటు లోటుగానే ఉండిపోయింది. ఆమె ఎంత వెతికినా కానరాలేదు. లక్ష్మీదేవి, నీవు లేని లోటు తీర్చలేనిది. ఎంత వెతికినా కానరావేమి, నీకోసం వెతకని చోటు లేదు. శ్రీనివాస, నేను వాయుదేవుడిని. సహస్రపత్ర కమలాన్ని పూజిస్తే లక్ష్మి ప్రసన్నమవుతుందని మరిచావా? వాయుదేవ, నిజం పలికావు. శ్రీనివాసుడు సహస్రపత్ర కమలాన్ని పూజిస్తూ లక్ష్మిని గూర్చి తపస్సు చేయసాగాడు. లక్ష్మి, ప్రసన్నురాలవయ్యావా? నీ స్వామిని క్షమించావా? నా తప్పును సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నన్ను వదిలి వెళ్ళావు. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? సరే, స్వామిని వదిలి నేను మాత్రం ఉండగలనా? రాలక్ష్మి, ఆనంద నిలయానికి వెళదాం. సరే. శ్రీనివాసుడు శ్రీ మహాలక్ష్మిని ఆనంద నిలయానికి వెంట తీసుకుని వెళ్ళాడు. వారిరువురిని పరిచయం చేశాడు. లక్ష్మ, ఈమె ఎవరు స్వామి? ఈ ఇల్లు నాది, నా ఇంటికొచ్చి నన్నే నిందిస్తావా? We'll be right back.
సవతుల తగవు వినలేని శ్రీనివాసుడు ఆనంద నిలయం గర్భంలోని గదిలో తలుపు వేసుకున్నాడు. శిలలా మారిపోయాడు. పద్మావతి లక్ష్మీదేవులు స్వామివారి హృదయంపై ఇరువైపులా కొలువు తీరి భక్తుల కోరికలు తీరుస్తూ కలియుగ దైవం మన వెంకటేశ్వర దేహంలో ఉండిపోయారు. కోరిందే తడవుగా భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారమైన స్వామి శ్రీ వెంకటాచలపతి మంగళం.